రైట్ సార్ యాదృశ్యకమో ఏదో కానీ లోక్సభ ఎన్నికలకు జస్ట్ ఒక మూడు నెలల ముందు మాత్రమే జరిగిన ఈ తంతు ఈ ఈ కార్యక్రమం సో రాజకీయంగా భారతీయ జనతా పార్టీకి కాస్త మైలేజ్ తెచ్చే పరిస్థితి ఉంది అట్ ది సేమ్ టైం ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ బాయ్కాట్ చేయడం ద్వారా ఆ పార్టీకి ఎంతవరకు నష్టం అంటే సార్ కాంగ్రెస్ పార్టీ అసలు యాదృచ్ఛికం కాదు ఇది ఇది క్లియర్గా ల్యాండ్ ఈవెంట్ ఎందుకంటే ఇంకా ఆలయం పూర్తి కూడా కాలేదు సార్ ఆలయం పూర్తి కాక ముందు ప్రారంభోత్సవం చేశారు ఎందుకు ఇప్పుడు ప్రారంభోత్సవం చేయాల్సి వస్తుంది ఆలయం పూర్తయినాక చేయాలి కదా అలాగే రామనవమి రోజు చేయకుండా ముందు జనవరిలో పెట్టారు ముహూర్తాన్ని ఎందుకంటే రామనవమి వరకు ఎన్నికలు దాదాపు అయిపోతాయి అందుకొరకు ముందు పెట్టారు క్లియర్గా అర్థమవుతుంది రామనవమి మించిన ముహూర్తం అయితే ఉండదు కదా సాధారణంగా ఇలాంటిది రామనవమికి రోజు పెడితే దానికి ప్రాధాన్యత వస్తుంది అందువల్ల క్లియర్గా అది ఎన్నికల కొరకు పెట్టారు ఎన్నికల్లో హిందుత్వ యజనా అంటే ఏ ప్రభుత్వమైనా తన పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళటం ఇబ్బంది అయినప్పుడు భావోద్వేగపరమైన అంశాలను తీసుకుంటుంది మన భారత రాజకీయాల్లో భావోద్వేగ అంశాలు ముందుకు వచ్చినప్పుడు అది ఏ సెంటిమెంట్ అయినా కానీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ను ఆధారంగా ప్రజలు ఓటు వేయకుండా ఈ భావోద్వేగాల ఆధారంగా ఓటు వేస్తారు అందువల్ల రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు పుల్వామా బాలాకోట్ను ఇదే రకంగా ఉపయోగించుకున్నారు ప్రజలు ఆ భావోద్వేగంలో ఆ జాతీయత భావంలో ఆ దేశభక్తిలో మునిగి పర్ఫార్మెన్స్ని జడ్జ్ చేసి ఓటు వేయలేదు ఇప్పుడు కూడా బీజేపీ లక్ష్యం ఏంటంటే మోడీ ప్రభుత్వ పర్ఫార్మెన్స్ చూడకండి రామాలయాన్ని చూసి ఓటు వేయండి అని చెప్తున్నారు సో క్లియర్గా లేకుంటే ప్రజలు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని ప్రభుత్వ పాలన ఆధారంగా ఎన్నికల్లో ఓటేస్తారు సో రాముడి గుడి కట్టడము అనేది రాజకీయ పరమైన అంశంగా వాడుకోకుండా మా ప్రభుత్వ పాలనను చూసి మీరు ఓటేయండి మా ప్ర మా అనే అనే ధైర్యం ఎప్పుడైతే చేయలేరో సాధారణంగా ప్రజల భావోద్వేగాలే రాజకీయాల కాయిదాలు అవుతాయి రైట్ సార్